స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ వేదామతిని దేవుని వసనతి నాం ధ్యానిపోం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వాక్యం మనము చదువుకుందాం. వెలిపడుతున్న విశేషం 21వ అధ్యాయం 3వ వసనతి వాసిపోం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారాయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాకట్టు. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూచినప్పుడు ఈ యొక్క వాక్యం ఒక విశేషముగా కనబడుచున్నది. ఇంకే నాం దేవుని వసనతి పార్కంబోదు అది ఒక విశేషమైనదాగ కనబడుగ్రదు. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఇదో మనుషులిడతిలే దేవుడి వాసస్థలం ఇరుకరదు. ఆయన వారితో కాపురం ఉండును, వారాయన ప్రజలై ఉందురు. అవర్గలిడతిలే అవర్ వాసమాయిరుపార్, అవర్గలం అవరుడియ జనగలాయిరుపార్గల్. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. దేవన్ తామే అవరులోనే కూడా ఇరుంది అవరుడియ దేవనాయిరుపార్. దేవునికి మనిషినికి ఉన్నటువంటి సంబంధము ఈ యొక్క వాక్యం తెలియపరచుతున్నది. దేవునికి మనిషినికి ఉన్న ఒక సంబంధத்தை ఇంద వసన వెలిపడుతుంది. దేవుడు ఈయన ఉన్నతమైన స్థానములో పరలోకములో నివసించేటువంటి దేవుడుగా కనబడుచున్నాడు. దేవుని ఉన్నతమైన ఇడమాగియ పరలోకத்திலே వాసమనుగ్ర దేవునాయిరుకరాన్. మనిషుడైతే ఈ భూమి మీద నివాసం చేసేటువంటి మనుషుడుగా కనబడుచున్నాడు. ఆనాల్ మనుషులు ఇది భూమిలే వాసమనుగులాగతాన్ కనబడుగరాడు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆనా దేవుని వసతి నా పార్కంబోదు ఇదో దేవుడియ సమూహం మనుషులతో ఇరుకరదు అంటే సొల్లపట్టిరుకరదు. దేవుడు మనుషులతో పాటు నివసించాలని దేవుడు ఆశపడుచున్నాడు. మనుషులోడు వాసమడుదకాక దేవుని వాంచికిరాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎందుకు పనికిరాని ఒక మనుషుడితో నివసించాలని దేవుడు ఆశపడుచున్నాడు. సృష్టికర్తనాగి దేవన్ ఎదర్కు ముదువాద ఒక సృష్టి ఆగి మనుషులతో వాసమడుబడియాక వాంచికిరాడు. మనుషుడైతే దేవునిని విడిచి దేవునికి సంబంధము లేని ఒక దూరమైనటువంటి వ్యక్తిగా మనుషుడు కనబడుచున్నాడు. ఆనాల్ మనుషులు దేవుని విట్టు పిరింది దేవునికి దూరమైన సంబంధమిలాద ఓ ఇడతిలే అవన్ కనబడుగిరాన్. 2000 సంవత్సరాల క్రితము మనిషి కుమారుడైన యేసు క్రీస్తు పాపి అయిన మనిషిని వెదుక్కుంటూ ఆయన లోకములోనికి వచ్చి ఉన్నాడు. 2000 ఆండుగడికి ముందుగా కథలాగి యేసు క్రీస్తు పావియాగి మనిషిని తేడికొండి ఇంత ఉలగతికి వందా. మనుషుడైతే దేవుని విడిచి దూరముగా జీవించగలుగుతున్నాడు. ఆనాల్ మనుషుడు దేవుని విట్టు పిరింది అవన్ దూరమాగవే కనపడుగిరాన్. నిన్న దినమున మన యొక్క ఈ వారములో శుక్రవారం దేవుడు మన ఆలయమును ఆయన ప్రతిష్ట చేసి ఉన్నాడు. కడంద వారతిలే వెళ్ళిక్షణమే కత్తరింద ఆలయం ప్రతిష్టపడినార్. కనుక దేవుని యొక్క ఆలయములో దేవుడు నివాసము చేస్తున్నాడు. దేవుని ఆలయం వాసం పడిగిరా. దేవునితో పాటు దేవుని యొక్క జనులు కూడా ఆలయములో నివసించవలెను. దేవునోడు కూడా దేవుడి శరణులు కూడా ఆలయంలో వాసం పడవేడు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క వాక్యము ఇది నిత్యములో మనుష్యుడు దేవునితో నివాసము చేసే ఒక సందర్భమును గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. సింగేళ్ళు పట్ట దేవుడి వసనము మనుష్య నిత్యమాగ దేవునోడు వాసం పడుగిర అందు ఊరు అనుభూతి కాటుగిరదు. నిత్యములో పరలోకములో మనిషి దేవుడు మనుషుడితో జీవించేటువంటి అనుభవం ఇక్కడ రాయబడి ఉన్నది. నిత్యతిలే పరలోకతిలే దేవుని మనుషుడోడి వాసమడుగిన వారు పుది అనుభవం ఇంకే ఎడిదపట్టిరుకరు. దేవుడు మనుషుడితో నిత్యములో జీవించే అనుభవం ఇక్కడ రాయబడి ఉన్నది. అదే దేవుడు ఇదే భూమి మీద మానవుడితో ఆయన నివసింపబోతున్నాడు. పరలోకతిలే నిత్య నిత్యమాగ దేవునోడు మనుషులు వాసమడబోగిన అదే కార్యం ఇంకే భూలోకతిలే మనుషులోడు దేవుడి వాసస్థలం ఇరుకినది. ఆది నిత్యము నుండి రాబోయే నిత్యము వరకు మనుషుడితో దేవుడు నివసించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆది నిత్యతిలో వరపోగిన నిత్యం వరకు మనుషులోడు కూడా దేవుని వాసమడబడియాగవే వాంచికిరా. ఈ యొక్క వాక్యమును మనం ఇంకనూ లోతుగా చూచినట్లయితే ఇంత వసతి నా మీరు ఆడబాగా పార్పమేంటా. దేవుడు
తాను ఒంటరిగా నివసించడానికి ఏ మాత్రము కూడా ఇష్టపడడం లేదు దేవునవర్ తాం ఒరుమయాగ వాసమనుమడియాగ ఒరుబోలు వాంచిపదిల్ల దేవాది దేవుడు తాను ఒక్కడే సెపరేట్ గా ఒంటరిగా ఆయన నివసించడానికి దేవుడు ఇష్టపడడం లేదు దేవాది దేవన్ ఒరుమయాగ అవ తనియాగ அவர் தாமாக வாசம் பண்ணும்படியாக வாஞ்சிப்பதில்லை அதுவல்ல மனுஷனும் தேவனை விடுச்சுப்பெட்டினப்படுக்கினி தேவனும் மனுஷனை விடுச்சுப்பெட்டடம லேது ஆகையால் மனுஷன் தேவனை விட்டுவிட்ட போதிலும் தேவன் மனுஷனை ஒருபோதும் விட்டுவிடவில்லை தேவனும் மனுஷனை வெதுக்கொண்டு ஆன வெளிச்சுனாடு தேவன் மனுஷனை தேடிக்கொண்டே வருகிறார் பிராரம்பமலோ முதல மனுஷனா ஆகாமனு சிருஜிச்சினது முதலுக்கொனி நித்தியமலோ மனுஷனு ప్రవేశించినంత వరకు దేవుడుం మనిషిని వెతుక్కుంటానే ఆయన జీవిస్తున్నాడు ఆదిలే ఆదామి కాలతిలిరుది నిత్యతుకులే మనిదన్ ప్రవేశించు వరకు అవర్ మనిషిని తేరికొండే వరిగిరా అందువల్ల ఈక వాక్యములో దేవుని నివాసము మనిషులతో పాటు ఉన్నది ఆగియాల్దన్ ఇంద వసనతిలే ఇదో దేవుడి వాసస్థలం మనిషనికులే ఇదికినది దేవుడు మనిషులతో కాపురము చేయాలని ఆయన ఆశపడుతున్నాడు தேவன் மனுஷனுக்குள்ளே வாசம் பண்ணும்படியாக அவர் வாஞ்சிக்கிறார் மனுஷலందరూ కూడా ఆయన ప్రజలుగా ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు మనుషులందరూ అవరుడియ జనగలుగా ఇరుకుబడియాக அவர் வாஞ்சிக்கிறார் దేవుడే మనుషులందరికి దేవుడుగా ఉండి తోడుగా ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు దేవుడామే அவர்களோடே கூட இருந்து அவர்களுக்கு தேவனாய் இருக்கும்படியாக வாஞ்சிக்கிறார் దేవునికి స్తోత్రం కలగాక దేవునికి స్తోత్రం ఉండాలి ఈ విధముగా దేవుడు మనుషులతోనే ఉండి కాపురము చేసి వారికి తోడుగా ఉండాలని దేవుని యొక్క వాంఛయం ఉంటనది ఈ విధమాగ దేవునికి మనుషులలోడు కూడా వాసమని అవర్లోడే వసికింబడియాగ అవర్ వాంఛికిరాడు దేవుడు మనుషుల మధ్యలో నివాసము చేయాలని ఆయన ఆశపడుచున్నాడు ఇదో దేవుని మనుషులకులే వాసమనుబడియాగ అవర్ వాంఛికిరాడు ప్రియమైన సహోదరి సహోదరుడా ప్రియమైన సహోదరే సహోదరియే ఏయే సందర్భాలలో దేవుడు మనుషులతో ఆయన నివాసము చేసువున్నాడు సందర్భతిలే దేవుని మనుషులోడు వాసం పడినా పాతనిమందలోను కృతనిమందలోను అనేక ఆధారములు కనబడుచున్నవి పడే ఏర్పాటిలు పుదే ఏర్పాటిలు అనేక విధమైన ఆధారంగా కనబడుచున్నవి కానీ అన్నిటిని మనం నేర్చుకోవడానికి సమయం అనుమతించడం లేదు ఆనాలు అవి ఎల్లవచ్చు నా ధ్యానిపదర్కాక నేను నమకు పోదుమానదాయిల్ కొన్ని కార్యాలు సమయాన్ని బట్టి మనం కొన్ని కార్యాలు మనం నేర్చుకుందాము నమకు కొడుకబడిన నేరతిని బడి నాం సిల కార్యగలి మాత్రం కట్టుకొల్వో మొట్టమొదటగా ఆది కాండానికి మనం వచ్చినట్లయితే ముదల్ ముదలాగ నాం ఆది కాండానికి వరువోం ఎంచాల్ ఆది కాండము మూడవ అధ్యాయం ఎనిమిదవ వాక్యం మనం చదువుకుందాం ఆది ఆగమ మూడవ అధికారం ఎట్టా వసనతే వాసిపోం చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవునికి స్తోత్రం కలగాక దేవునికి స్తోత్రం ఉండాగితే ఇక్కడ ఏదేను తోటలో దేవుడు ఆదాముతోను అవ్వతోను కలిసి ఆయన సంచారము చేసి వారితో నివసించి ఉన్నాడు ఇక్కడ సల్లపూట ఏదేను తోటలు ఆదాముతోను అవ్వతోను దేవుడు నివాసము చేసి ఉన్నాడు ఇంకే ఏదే తోటతిలే దేవునాగే కత్తర్ పగలిలే కుడిచియాన వేళయిలే అవర్లోడు కూడా ఉలావి వంటార్ వారికి ఒక ప్రమాణమును దేవుడు ఇచ్చి ఉన్నాడు అవర్లకి ఒక కర్పణియై దేవుని తండిరుందా మంచి చెడ్డల తెలివనిచ్చు వృక్ష ఫలములను తినకుండా జీవ వృక్షమ జీవములో వారు ఎదగాలని దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఒక కండిషన్ పెట్టి ఉన్నాడు నన్మే తీమే అరియతక్క విరుష్యతిన్ గనియే పుసియాదిరుంది జీవనిలే వడరుబడియాగ దేవుని అవర్లకు ఓర్ కర్పణి తందిరుందా కానీ సమయముకు ముందుగానే ఆదామవలు దేవుని యొక్క ప్రమాణాన్ని మీరి ఆ పండు తిన్నందువల్ల దేవునికి నివాసం వాని విడిచిపెట్టి వెళ్లిపోయినది కురికిపెట్ట నేర్పికి ముందాగవే అవర్గల్ దేవుడి కర్పణయ మీరి పుసిక తగాదే పుసిందపడినాల్ అవర్గల్ పాపం చేసి దేవుడి వాసస్థలమాయిరుపదై విట్టువిటార్ పాపం అనేది వారిలో ప్రవేశించుకుండగా ఉన్నంత కాలము మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను వారు భుజించుకుండగా ఉన్నంత వరకు
దేవుడు వారి మధ్య సంచారము చేసి ఉన్నాడు. அவர்கள் பாவம் செய்யாததற்கு முன்னே அவர்கள் நன்மை தீமை அறியத்தக்க கனி மரத்தின் கனியை புசிப்பதற்கு முன்னே தேவனுடைய வாசஸ்தலம் அவர்களோட இருந்தது. அநேக தினமும் தேவனுக்கு நிவாசமும் முதல் மனுஷனா ஆதாம அவலதோ ஏதேனும் தோட்டலோ தேவடு வார்த்தோ காப்புறம் செய்து உண்டாடு. அநேக நாட்களாக ஆதி மனிதராகிய ஆதாம் ஏவனோடு ஏதான் தோட்டத்திலே தேவனாகிய கர்த்தர் அவர்கள் மத்தியில் வாசப்படினார். வாரிலோ தேவன் யொக்க ஆக்ஞன வாரம் மீறி పాపము ప్రవేశించిన తరువాత దేవుడు వారినిద్దరిని ఏదేను తోటలో నుండి వెళ్ళగొట్టి ఉన్నాడు. అవర్గల్ దేవుని కల్పన మీరి పాపము అవర్లకులే ప్రవేశించినపోది దేవుని ఏదేను తోటwidetilde అవర్గలై వెళ్ళే తొరచినా. దేవుని యొక్క నివాసము ఇప్పుడు ఆదాముతోను హవ్వతోను లేనే లేదు. దేవుని వాసస్థలం ఇప్పుడు ఆదామోడుం ఏవాలోడుం ఇల్లవే ఇల్లై. దేవునికి మనుషులకి ఎటువంటి సంబంధము కూడా లేనే లేదు. ఇప్పుడు దేవునికి మనుషులకు ఎంత విధమైన సంబంధమూ ఇల్లై. దేవుడిచ్చిన ప్రమాణములో ఉన్నంత వరకు దేవునికి నివాసము వారితో ఉన్నది. దేవుని తన ప్రమాణతకు అవర్గలు ఇరుకు వరకు దేవుని వాసస్థలం అవర్గలోడు దాన్ ఇరుదది. పాపం అనేది వారిలో ప్రవేశించకుండగా ఉన్నంత వరకు దైవ నివాసము వారితో ఉన్నది. పాపం అవర్గలకులే ప్రవేశించదరికి ముందే వరకు దేవుని వాసస్థలం అవర్గలోడు దాన్ ఇరుదది. దేవునిక ప్రమాణములు కట్టడలు ఆజ్ఞలు పాపము వారిలో ప్రవేశించిన తర్వాత దేవుడు వాని విడిచిపెట్టి ఉన్నాడు. దేవుని కల్పనయై కట్టలయై பிரமாணத்தை மீறின போது பாவம் அவர்களுக்குள் பிரவேசித்த போது தேவன் தம்முடைய வாசஸ்தலத்தை அவரிடத்திலிருந்து விட்டுவிட்டார். தேவன் வாரினி ஏதேன தோட்டலோ நின்று பம்பி வேசி உண்டாடு. தேவன் அவர்களை ஏதேன தோட்டத்திலிருந்து வெளியே துரத்தினார். வாரின் தான் குறித்து தேவனுக வாக்கியானம் நாம் சூச்சினట్లయితే அதை குறித்து நாம் தேவனுடைய வசனத்தில் வாசிப்போம் என்றார். ஆதிகாண்டம் 3 அத்தியாயம் 23 வாக்கியம். ஆதியாகமம் 3 அதிகாரம் 23 வசனம். தேவனே யெகோவா అతడు ఏ నేల నుండి తీయబడెనో దాని సేద్యపరుచుటకు ఏదేన తోటలో నుండి అతని పంపివేసెను. ఏదేన తోటలో నుండి వారిని పంపివేసెను. అవన ఏదే తోటనిందు అనిపివిట. తోటలో నుండి దేవుడు వారితో నివాసం చేయాలని అది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. తోటతిలే அவர்களோடு கூட தேவன் வாசம் பண்ணும்படியாக தேவன் அவர்களை முன்கணித்திருந்தார். தேவன் எந்தோ ஆசைப்படி உண்டாடு. தேவன் எவ்வளவோ அதற்காக வாஞ்சித்தார். ஆதாமனை அவனி ஏதேன தோட்டலோ உஞ்சாலே. அதனால்தான் தேவன் ஆதாமியை ஏவாளையும் ஏதே தோட்டத்திலே வைத்து வைத்தார். தோட்டலோனே ஜீவருட்ச பலார புஜிச்சுக்கொண்டு தேவனுத்தோனே உண்டாரணி தேவன் எதிர்த்து வச்சு உண்டாடு. அங்கே தோட்டத்தில் இருக்கிற ஜீவருட்சத்தின் கனியை புசித்து அவர்கள் ஜீவனோடு என்றென்றைக்குமாய் தேவனோடு வாசம் பண்ணும்படியாகத்தான் வாஞ்சித்தார். ஆனி தேவனு సూచనది ఒకటి జరిగినది ఇంకొకటి. ఆనాల్ దేవుని నిలిచిది ఒకటి సంభవించది ఇంకొకటి. దేవునిక మైండ్ లో ఉన్నది వేరు జరిగిన సంభవం వేరు. దేవుని సిద్ధిలో ఇరుదది ఒకటి ఆనాల్ సంభవించది ఇంకొకటి. అలాగే మనక జీవితములో కూడా అనేక సందర్భాలు ఆ విధంగా జరుగుచున్నవి. అవిధమాగే నమ్ముడి జీవితములో కూడా అనేక విధమైన కార్యాలు అవిధమాగవే సంభవించి మన ఉద్యోగములోను కుటుంబములోను వ్యాపారములోను భార్య భర్త పిల్లల విషయములోను మనం ఒక కార్యాన్ని ఎదురు చూస్తాం చివరికి జరిగేది వేరే జరుగుతుంది. ఆ విధంగా నమ్ముడి కుటుంబంలో నమ్ముడి వ్యాపారంలో నమ్ముడి ఉద్యోగంలో నమ్ముడి కుటుంబ కార్యాలలో నాం నిలపదు ఒంటి నడపదు ఒంటి. దేవుని యొక్క నివాసము ఇక్కడ మొదట మనుషుడన ఆదాముని అవను విడిచి దేవుడు ప్రత్యేకముగా వెళ్లిపోయి ఉన్నాడు. ఇంద మొదల మనుషులాగిన ఆదాముడు ఏవాడోడు మిడితే దేవుని తమ్ముడి వాసస్థలతే அவருடைய வாசத்தை அவர் நீக்கி அவர் தனியே போய் விட்டார். காணி பிரபுயக வாக்கியம் చెబుతుంది தேவனுக்கு நிவாசமு மனுஷருதோ பாடு ఉంటుంది. ஆனா தேவனுடைய வாசம் சொல்லுகிறது இதோ மனுஷருக்குலே தேவனுடைய வாசம் இருக்கிறது. தேவன் ஆதாமவளனை ஏதேன தோட்டத்திலே பம்பி வேசினபடிக்கு இந்த ஆதாமையும் ஏவாளையும் தேவன் ஏதேன தோட்டத்திலிருந்து வெளியே துரத்தின போதிலும் மரலா பிரேம கலிகினటువంటి தேவுడు దయగలన தேவుడు ఆదాமவளను மரலா ఆది అనుభవలోనికి నడిపించు నిమిత్తమై దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకములోనికి పంపి ఉన్నాడు. అవిధమాగ దేవుని అన్బుల్ల దేవుని ఇంద ఆదాము ఏదామే
கல்வரிலே ஆயன வதிம்பபடி உண்டாடு அவர் 2000 ஆண்டுகளுக்கு முன்னதாக கல்வாரியிலே அடிக்கப்பட்டார் காணி జగத்புனாதி வேவருக்கு முன்பே ஏதேன் தோட்டலோ ஆயன வதிம்பபடி உண்டாடு அவர் உலக தோட்டமுதல் அவர் ஏதேன் தோட்டத்திலேயே ஆதியிலேயே அடிக்கப்பட்டார் தேவனுக்கு ஸ்தோத்திரம் கலனகாக தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாக இந்த விதமாக మొదటియొక్క మనిషిడు ఆదాము అవలతో దేవుడు ఏదేను తోటలో నివాసం చేసి ఉన్నాడు హిబిదబాగ ఆది మనిదిరాగియ ఆదాం ఏవడోడు ఈ ఆది ఏదేను తోటతిలే దేవుని వాసం పడినార్ వాడు పాపం చేసి తోటలోనే వెళ్ళగొట్టబడిన తరువాత దేవుడు వాడితో నివాసం చేయలేదు ఆనాల్ అవర్గల్ పాపం చేసి ఏదే తోటతిలే వెళ్ళే తురతపట్ట పిన్బు దేవుని అవర్లోడు వాసం పడలేలే మరలా దేవుడు కనికరించి తన కుమారుడు యేసుక్రీస్తుని ఈ లోకములో పంపి ఆయన ద్వారా వెనుకబడిపోయిన మనిషిని మరలా ప్రభు నూతన పరిచయడు మరుబడియమాగ ఆది మనిదనే మరుబడియమాగ ఊర్పికబడియాగ கத்தராகிய இயேசு கிறிஸ்து மறுபடியும் மனிதனாய் உலகத்தில் அவதரித்து அதை மறுபடியும் செய்தார் ஏதேன் தோட்ட வாருக்கு ஒரு நிவாசமகானு ஒரு ஆலயமகானு கனபடுச்சுனது தேவனாகிய கத்தருக்கு இந்த ஏதேன் தோட்டம் ஒரு வாசஸ்தலமாக காணப்பட்டது ஏதேன் தோட்ட அது నూతన మందల సంఘానికి సాదృశ్యముగా ఉన్నది ఇంద ఏదేన్ తోటం పుదియ ఏర్పాటు సభకి ఓర్ అడయాళమగ కాణపడుగరు ఏదేన్ తోట అనగా సంఘానికి సాదృశ్యముగా ఉన్నది ఇంద ఏదేన్ తోటమారుది సభకి అడయాళమై కాణపడుగరు అది దేవుని ఆలయానికి సాదృశ్యముగా ఉన్నది అది దేవుని ఆలయానికి అడయాళమై కాణపడుగరు దేవుని ఆలయములో దేవుడు తన జనులతో నివాసం చేయుచున్నాడు దేవుని తమడి ఆలయానికి తమడి జనగలోడు వాసం అనిగరు ఇది మొదటి యొక్క అనుభవం అంటనది ఇది మొదల అనుభవమైనది దేవుడు తన ప్రజలతో ఆయన నివాసం చేయబోతున్నాడు దేవన్ తమడి జనగలోడే అవర్ వాసమను వారితో ఆయన కాపురం చేయబోతున్నాడు అవర్లోడు అవర్ వాసమను పోయిరా ఆయన వారికి దేవుడగా ఉండబోతున్నాడు అవర్లకు అవర్ దేవుడైరిపా ఆయన వారికి తోడుగా ఉండబోతున్నాడు అవర్లోడు కూడా దేవుని ఇరుకపోయిరా రెండవ అనుభవం మనం చూచినట్లయితే రెండవ అనుభూతి పార్పోబెచా దేవుడు ఎవరితో ఆయన నివాసం చేయబోతున్నాడు ఇంద దేవన్ యారిని వాసమను వార్ మోషే ప్రత్యక్ష గుడారం నిర్మించినప్పుడు ఆ గుడారములో దేవుడు నివాసం చేయబోతున్నాడు అంద మోషే ఆశ్రయపు గుడారతే ఉరువాకుంబోదే అంద ఆశ్రయపు గుడారతిలే వాసం పొందుబడియాగ దేవుని ఇరగినార్ నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం యాత్రాగమం 25వ అధ్యాయం 8వ వచనం నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను దేవునికి స్తోత్రం కలనగాక దేవునికి స్తోత్రం ఉండాగటే నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అవర్గల్ నడిమిలే నా వాసమున్నబడియాగ అవర్గలకు ఒక పరిశుద్ధ స్థలతే ఉండువాకువార్గలాగ ఇక్కడ ఇశ్రాయేలులొక్క ప్రజలు వారు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు బానిసత్వములో ఉన్నారు ఇంగే ఇశ్రాయేల్ జనగ ఏతిలే ఇరుకుబోదు అవర్ అడిబతనతిల ఉన్నారు వారు ఐగుప్తులో ఉన్నప్పుడు వారికి ఆరాధన లేదు అవర్ ఏతిలే ఇరుకుబరికి మరులకు ఆరాధన ఇల్లే వారు ఐగుప్తులో ఉన్నప్పుడు వారికి దేవుని ఆలయము లేదు అవర్ ఏతిలే ఇరుకుబరికి అవర్లకు దేవుడియ ఓర్ ఆలయము ఇల్లే వారు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుని స్తుతించడానికి ఎటువంటి విడుదల వారికి లేదు అవర్ ఏతిలే ఇరుకుబరికి దేవుని స్తుతిపదర్కగ అవర్లకు ఓర్ విడుదలయే ఇల్లే ఐగుప్తు అని చెప్పినప్పుడు అది ఈ లోకాన్ని బయలుపరుచున్నదే ఏతి అంటాల్ అది ఇంద ఉలగతే కాటగలదు ఐగుప్తు దేశాన్ని ఫరో రాజు పరిపాలన చేయబోతున్నాడు ఇంద ఏతి దేశతే ఫార్వన్ రాజా అరసాలుగిరాన్ ఫరో సాతానుడికి సాదృశ్యముగా ఉన్నాడు ఇంద ఫార్వన్ సాతానుకి అడయాళమాయిరికిరాన్ వారు లోకములో ఉన్నప్పుడు ఐగుప్తు వారికి బానిసత్వముగా ఉన్నది అవర్గల్ ఉలగతిలే ఇరుకుబోదు ఏతి నడిమతిలే ఇరుదార్గల్ ఫరో అనే సాతానుడు వారికి విరోధంగా క్రీచేయబోతున్నాడు ఐగుప్తులో వారు నివసించినప్పుడు లోకము చేత సాతాను చేత వారు బంధింపబడ్డారు దేవుడు వారితో లేనేలేడు అడివి పట్టిరదాగ దేవుని ఆరాధించడానికి వారికి ఏ మాత్రం విడుదల లేనేలేదు దేవుని ఆరాధిపదరికి ఎంత మాత్రం అవరికి విడుదల దేవునికి వారికి ఇశ్రాయేలు ప్రజలకి ఎటువంటి సంబంధము లేదు దేవునికి ఇశ్రాయేలు జనగలకు ఒరు విధమైన సంబంధము ఇల్లై అప్పుడు దేవుడు వారితో నివాసం చేయాలంటే అప్పుడు దేవుని అవర్లో కూడా వాసమన్న వేటమే వారు ఐగుప్తులో నుండి విడుదల పొందాలి అవర్లు ఏతి నుండి విడుదల ఆక్కపడ వేటం ఐగుప్తులో నుండి వారు బయటకు రావాలి అవర్లు ఏతి నుండి వెళ్ళే వర వేటం ఫరో యొక్క బానిసత్వంలో నుండి వారు బయటకు రావాలి ఫార్వోని అడిమెత్తల నుండి అవర్లు వెళ్ళే వర వేటం ఐగుప్తనే లోకములో వారు ఉంటే దేవుని ఆరాధన
ஆராதிச்சலேரு அவர்கள் எயித்து என்கிற உலகத்திலே இருந்தால் தேவனை ஆராதிக்க முடியாது ஃபரோத்தோ வாரு சங்கத்தம் చేసినట్లయితే అక్కడ దేవుని వారు ఆరాధించలేరు ఫరోనుడే அவர்கள் ஐக்கியம் கொண்டிருப்பார்களானால் அவர்கள் தேவனை ஆராதிக்க முடியாது வாரு தேவனை ஆராதிச்சாலంటే ஐகுப்து தேசானே விடுச்சி బయటకు రావాలి அவர்கள் தேவனை ஆராதிக்க வேண்டும் என்றால் எயித்து தேசத்தை விட்டு அவர்கள் வெளியே வர வேண்டும் ஐகுப்தனகா லோகாని బయలుపర్చునదే இந்த எயித்து என்றால் உலகத்தியே காட்டுகிறது லோகமளோ నుండి వారు ప్రత్యేకింపబడాలి அவர்கள் உலகத்திலிருந்து వేరుபிரிக்கப்பட வேண்டும் லோகாని పరిపాలించే సాతాను శక్తుల నుండి వారు బయటకు రావాలి ఉలగతి అరసారుగా సాతానుడి వల్లబిలిన వారిని వెళ్ళే వర வேண்டும் అప్పుడే దేవుడు వారితో నివాసం చేయబోతున్నాడు అప్పుడుదా దేవుని అవర్లకులే వాసం పొందువారు వారు ఐగుప్తులో నుండి విడుదల పొందిన తర్వాత అవర్ ఏతిలిది విడుదల పెట్ట పిన్బు వారు ఎర్ర సముద్రాన్ని దాటి ఉన్నారు అవర్ సువంద సముద్రతే దాటిన ఆ ఎర్ర సముద్రమే బాప్తిసానికి సాదృశ్యముగా ఉన్నది అంద సంగడల్ అది జ్ఞాన స్నానానికి అడయాళమై ఇరుకు ఆ తర్వాత వారు అరణ్యానికి వచ్చారు అదర్కి పిడదాగ అవర్లు వనాంతరతికి వందారు ఆ అరణ్యమే విశ్వాస జీవితమైంటనది అంద వనాంతరమే విశ్వాస జీవితమై ఆ తర్వాత సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు అదర్కి పిడదాగ సీనాయి మలకి వందారు ఆ సీనాయి పర్వతం మీదే ప్రత్యక్ష గుడారము టబర్నికల్ నిర్మింపబడినది అంగే సీనాయి మలిలే ఓర్ ఆశ్రయపు గుడారం అది స్థాపించబడ్డది ఆ ప్రత్యక్ష గుడారములో మూడు స్థలాలు ఉంటనవి అంద ఆశ్రయపు గుడారతిలే మూడు పగుదిలు ఉంటాయి ఒకటి ప్రాకారం ఉంటుంది ఒకటి వెలి ప్రాకారం రెండోది పరిశుద్ధ స్థలం ఉంటుంది రెండవది పరిశుద్ధ స్థలం మూడవది అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది మూడవదాక మహా పరిశుద్ధ స్థలమైది ఈ అతి పరిశుద్ధ స్థలములోనే దేవుడు నివాసం చేయబోతున్నాడు ఇంద మహా పరిశుద్ధ స్థలతిలో దేవునాగే కత్త వాసం పొందువ అందువల్ల ఈ యొక్క వాక్యములు రాయబడి ఉన్నది నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి ఆయనందరికీ వసతిలో ఎడబెట్టబడిరుకున్నది నాన్ అవర్గల్ నడిమిలే వాసం పొందుబడియాక ఎనకు ఓర్ పరిశుద్ధ కూడారతే నీపిపార్గడ ఆ వాక్యములో చదవండి అది తిరుము వాసింగై నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి అవర్గల్ నడిమిలే నా వాసం పొందుబడియాక அவர்கள் ஒரு பரிசுத்த ஸ்தலத்தை எனக்காக உண்டாக்க வேண்டும் தேவனும் நிவாசம் చేసేటువంటి ఒక ప్రదేశము అది పరిశుద్ధ స్థలము தேவன் வாசமடுகிற ஓர் இடமுண்டு அதுதான் மகா பரிசுத்த ஸ்தலம் தேவனும் நிவாசம் చేసేటువంటి ఒక స్థలము అది தேவుని యొక్క ஆலயமாய் ఉంటనది தேவன் வாசமடுகிற அந்த ஒரு ஸ்தலம் அது தேவனுடைய ஆலயமாய் இருக்கிறது ఒక ఆ సామెత ఉన్నది ఇల్లు ఎటువంటిదో ఇల్లాలు అటువంటిది ஒரு பழமொழி வந்து வீடு எப்படியோ வீட்டாரும் அப்படியே இல்லு சுப்ரமகா உன்னட்லைதே ஆ இல்லாலு சுப்ரமகா ஆ இல்லாலு சுப்ரமகா உன்னட்லைதே இல்லு கூட అలాగే ఉంటుంది அபிதமாக வீடு சுத்தமாயிருந்தால் வீட்டாரும் சுத்தமாயிருப்பார்கள் கனக இல்லு சுப்ரமகா லேனட்லைதே ஆ இంటిలో నివసించే జనలు కూడా అలాగే ఉన్నారని అర్థమో வீடு சுத்தமா இல்ல விட்டால் அந்த வீட்டிலே வசிக்கிற ஜனங்களும் சுத்தம் இல்லாதிருப்பார்கள் அன்வல பெரிய பெரிய விசாகப்பட்டினம் விஜயவாட இட்டுவண்டி சிட்டிலலோ முனிசிபாலிட்டி வாரு ప్రతి రోజు రాత్రి పగలు ఉదయం అన్ని సందర్భాలలో వీధులను శుభ్రం చేస్తారు అవిధమాక విజయనగర విశాఖపట్నం పోంట పట్టణంలో అవర్గల్ కాలై மாலை இரவு மூன்று வேளையில கூட அவர்கள் சாலைகளை சுத்தம் செய்கிறார்கள் முனிசிபாலிட்டி வாரு சீப்புரு తీసుకొని అన్ని வீதுலு ஊడ்சி ப்ளீச்சிங் பவுடர் வாரு చల్లుతున్నారు அபிதமாக முனிசிபாலிட்டி காரர்கள் அவர்கள் விளக்குமாறுகளை கொண்டு வந்து ரோடுகளை பெருக்கி அவர்கள் கூட்டுகிறார்கள் வீதுலும் சுப்ரமகா உணட்லைதே ప్రజలు సంచారం చేయడానికి వీలు పడుతుంది வீதிகள் சுத்தமாயிருந்தால் ஜனங்கள் நடமாடுவதற்கு ஏற்றதாயிருக்கும் வீதுலும் சுப்ரமகா లేనట్లయితే மனுஷులు ప్రయాణం చేయలేరు ஆனால் வீதிகள் சுத்தமாயிலா விட்டா ஜனங்கள் நடமாற முடியாது காரிலோ பிரயாணம் చేసేవారు కారు శుభ్రముగా లేనట్లయితే జనులు అందులో ప్రయాణం చేయలేరు కారులే ప్రయాణపడేవారు కారు శుద్ధమాయిలా విట్టాల్ అదిలే జనులు పోగ మాటారు బస్సులోను ట్రైన్లోను ఫ్లైట్లోను ప్రయాణం చేసే వారికి వావి శుభ్రముగా లేనట్లయితే ప్యాసింజర్స్ అందులో ప్రయాణం చేయలేరు అవిధమాగ బస్సులు ట్రైన్లు ఫ్లైట్లు అది శుద్ధమాయిలా విట్టాల్ అదిలే ప్రయాణం చేసే ప్రయాణికులు ప్రయాణం చేయ మాటారు అదే విధముగా పరలోకమందున దేవుడు కూడా నివాసము చేయాలంటే దేవుని ఆలయం పరిశుద్ధముగా ఉండాలి అవిధమాగ పరలోకతిరికిన దేవుని అవర్ వాసమడవేడుమంచాల్ அந்த స్థలం పరిశుద్ధమైరికవే అందువల్ల ఈ వచనములో నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అయ్యోందన వసనతిలే అవర్ నడిమిలే నా వాసమడవదర్కాగ ఒక పరిశుద్ధ స్థలతే ఉండాకుమారగా దేవుడు నివ
నివాసము చేసేటువంటి ఒక స్థలము అది పరిశుద్ధ స్థలమైంటున్నది. దేవుని వాసం పడుగిరా ఓర్ ఇడం అది పరిశుద్ధ స్థలమా ఇరుకరదు. దేవుడు పరిశుద్ధమైన జనుల మధ్య ఆయన నివాసము చేయుచున్నాడు. దేవుని పరిశుద్ధ జనుల మధ్యలే వాసం పడుగిరా. పాపి అయినటువంటి మనుషుల మధ్య దేవుడు నివాసము చేయలేడు. పాపియోగ్య మనుషుల మధ్యలే దేవుని వాసం పడ్డా. అపవిత్రమైనటువంటి మనుషుల మధ్య దేవుడు నివాసము చేయలేడు. అశుద్ధమైన జనుల మధ్యలే దేవుని వాసం పడమంట. కీడు చేసే జనుల మధ్య దేవుడు నివాసము చేయలేడు. కీడు చేసే మనుషుల మధ్యలే దేవుని వాసం పడమంట. అందువల్ల దేవుడు నివసించే స్థలము పరిశుద్ధ స్థలం అని రాయబడి ఉన్నది. అయ్యోల్ దేవునికి ఉరువాకుగిర అంద స్థలం పరిశుద్ధ స్థలం. అందువల్ల పాతిన మందలో మొదటి మనుషుడైన ఆదాం అవ్వల మధ్య దేవుడు నివాసము చేసాడు. పళయ పాటిలే ఆది మనిషిలే ఆదాం ఏ వాడిడితి దేవుని వాసం పడిన. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారము నిర్మించిన తర్వాత దేవుడు ఇశ్రాయేలుల మధ్య నివాసము చేసాడు. హిందు ఆశ్రిపు గుడారతి నియమిత పిన్బు ఇశ్రాయేల్ జనగల మధ్యలే దేవుని వాసం పడిన. వారు ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరో బానిసత్వములో ఉన్నప్పుడు దేవుడు వారి మధ్య నివాసం చేయలేడు. అవర్గల్ ఏయితిలే ఇరుకుం వరకుం అవర్గల్ ఫార్వోడిన్ అడిమిలతిలు ఇరుకుం వరకుం కూడా అవర్గల్ మధ్యలే దేవుని వాసం పడవిల్లై. వారు విడుదల పొంది దేవునికి ఒక పరిశుద్ధమైన జనులుగా మార్చబడిన తర్వాత మోషే ద్వారా ప్రత్యక్ష గుడారం నిర్మింపబడినప్పుడు దేవుడు అక్కడ నివాసము చేశాడు. అవర్గల్ అడిమిలతిలు వెళ్ళే వంది అవర్గల్ దేవునికి పరిశుద్ధ జనమாக வேறுபிரிக்கப்பட்டபின்பு மோசேயின் மூலமாக இந்த ஆசரிப்பு கூடாரம் ஸ்தாபிக்கப்பட்ட பின்பு தேவன் அவர்கள் நடுவில் வாசப்படினார். அதுவல்ல தேவனின் நிவாசமும் மனுஷருக்கோ கூட உள்ளது. ஆகியால்தான் தேவனின் வாசஸ்தலம் மனுஷருக்குள்ளே இருக்கிறது. தேவனின் நிவாசமும் மனுஷல மத்திய உள்ளது. தேவனுடைய வாசஸ்தலம் மனுஷரில் மத்தியில் இருக்கிறது. தேவனை நிவசிஞ்சேடுவண்டி ஒரு ஸ்தலமு மொட்டமடகா ஏதேன தோட்டகா தேவன் எண்ணுகுனாடு. தேவன் வாசமடுகிற ஓர் இடமாக ஏதேன் தோட்டத்தை தமக்காக தெரிந்து రెండవది మోషే కాలములో ప్రత్యక్ష గుడారము ఒక దేవుని మందిరముగా ఆలయముగా పిలువబడుచున్నది. మోషే కాలతిలే ఆశ్రిపు గుడారం దేవుని ఆలయమాగ వాసస్థలమాగ కానపట్టది. అక్కడే దేవుడు నివాసము చేయుచున్నాడు. అంగే దేవుని వాసం పడినా. మూడవదిగా సొలొమోను కాలములో దేవుడు ఒక ఆలయాన్ని నిర్మించి ఉన్నాడు. ఇంకే మూడవదాగ సొలొమోను కాలతిలే దేవుని ఒక ఆలయతిల్ వాసం పడినా. ఈ ఆలయములో దేవుడు నివాసము చేస్తూ ఉన్నాడు. ఇంద ఆలయతిలే దేవుని వాసం పడినార్. దీనిని గురించి మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే ఇదే కురితి మొదలా రాజాకల్ 8వ అధికారத்துக்கு வருவோம் என்றார். 10, 11 వచనాలు చదువుకుందాం. 10వ 11వ వచనాలు వాసిపోం. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకునగా ఆ మేఘమున హేతువు చీత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయిరి. దేవునికి స్తోత్రం కలగాక. దేవునికి స్తోత్రం ఉండాలంటే ఇక్కడ సొలొమోను కాలములో ఒక దేవుని ఆలయం నిర్మింపబడినది. ఇంకే సొలొమోనుడి కాలతిలే ఒక దేవుడి ఆలయం అది స్థాపించబడ్డది. ఈ ఆలయములో దేవుడు నివాసము చేస్తూ ఉన్నాడు. ఇందు ఆలయతిలే దేవుని వాసం పడినారు. ఇక్కడ దేవుని యొక్క మహిమ ఆ మందిరము మీద దిగినది. ఇంకే దేవుడి మహిమ అంత ఆలయతిలే ఇరంగిచ్చి దేవుని యొక్క మహిమ మేఘము వలె వారి మధ్య దిగినది. దేవుడి మహిమ వారు మేఘత్తి పోల అవరుడి మధ్యలో ఇరంగిచ్చి ఆ మహిమను చూచి యాజకులు సేవ చేయలేని స్థితిలో కనబడి ఉన్నారు. మేఘతి నిమిత్తం ఆచార్యులు ఊడియం చేయకూడదవలా ఇరుందారు. దేవుని యొక్క మహిమ చేత ఆ స్థలము నింపబడినది. కత్తుడి మహిమలాల్ ఆలయం నిర్మించి ఈ యొక్క ఆలయములో దేవుడు నివాసము చేయుచున్నాడు. ఇందు ఆలయతిలే దేవుని వాసం పడినా. సొలొమోను ఈ ఆలయము మొరియా పర్వతం మీద కట్టి ఉన్నాడు. ఇందు ఆలయతే సొలొమోన్ మొరియా బలియిలే కట్టినా. ఇదే పర్వతం మీద అబ్రహాము తన కుమారుడు ఇస్సాకుని బలిగా అర్పించి ఉన్నాడు. ఇదే బలిగా తనుడి మగనాగి ఇస్సాకే అవన్ బలియాగ ఒప్పుకొడతా. ఆది కాండము 22వ అధ్యాయమునకు మనం వచ్చినట్లయితే ఆది ఆగము 22వ అధికారానికి నా వరువోం ఎంచ 2-3 వచనాలలో రాయబడి ఉన్నది. 2-3 వసనగిలే ఎడుదపట్టిరికినది. 22వ అధ్యాయము 2-3 వచనాలు. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద
దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పెను. దేవునికి స్తోత్రం కలనగాక. దేవునికి స్తోత్రం ఉండాగితే. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని. ఉనికి ఒరేగ పుత్రుడనై ఇక్కడ ఉన్న కుమారుని. నీవు ప్రేమించేటువంటి నీ కుమారుని. ఉన్నేస కుమారునాగే ఉన్న పుత్రుడనై. మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ పర్వతం పైన నాకు బలి అర్పించుము. మోరియా దేశానికి పోయి నా కాంబిక మలయిలే అవని బలియై సరితి. ప్రియమైన దేవునికి జనలారా. శ్రీమాన దేవుడే జనగలే. అబ్రహాముకి ఏకైక కుమారుడు ఇస్సాకు. ఇందు ఆగిర ఆబ్రహాముకి ఏక పుత్రుడు ఇస్సాకు. ఆయన అబ్రహాము ఇస్సాకుని మోరియా పర్వతం మీద బలిగా మార్చబడి ఉన్నాడు. దేవాది దేవునికి ఏకైక కుమారుడు ప్రభువైన యేసు క్రీస్తు. దేవాది దేవునికి ఏక పుత్రుడన యేసు క్రీస్తు. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. అబ్రహాముకి ఏకైక కుమారుడు ఇస్సాకు. ఇందు అబ్రహాముకి ఏక సుదందాన్ ఇస్సాకు. ఆ ఇస్సాకు మోరియా పర్వతం మీద బలి అర్పింపబడి ఉన్నాడు. అంద ఈసాకు మోరియా మలయిలే బలియాగ అర్పించబడ్డ. ఏ దేవుని తండ్రికి ఏకైక కుమారుడు యేసుక్రీస్తు. దేవునాయ కత్తిరికి ఏక సుదన్ యేసుక్రీస్తు. యేసుక్రీస్తు కల్వరిలో బలిగా మార్చబడి ఉన్నాడు. ఇతరాగి యేసుక్రీస్తు కల్వరిలో బలియాగ మార్చబడ్డ. ఇదే మోరియా పర్వతం మీద సొలొమోను దేవునికి ఆలయాన్ని నిర్మించాడు. ఇదే మోరియా మలయిల్దాన్ దేవునికి ఆలయతే సొలొమోను కట్టిన. ఏ మోరియా పర్వతం మీద ఇస్సాకు బలిగా మార్చబడ్డాడు, అదే మోరియా పర్వతం మీద దేవుడు సొలొమోను ద్వారా ఆలయాన్ని నిర్మించాడు. ఎంత బలిలే ఈసాకు బలియాగ మార్చబడ్డాను, అదే మోరియా మలీలే సాలమోన్ మూలమాగ దేవుడు ఆలయతే కట్టి. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 3వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందాం. రెండవ నాళాగమ 3వ అధికారం 1వ వచనం వాసిపోం. రెండవ దినవృత్తాంతములు 3వ అధ్యాయం 1వ వాక్యం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. హల్లెలూయా. ఈ మోరియా పర్వతం మీద సొలొమోను దేవునికి మందిరాన్ని నిర్మించి ఉన్నాడు. మోరియా మలీలే సాలమో దేవునికి ఆలయతే కట్టిన. ఈ మోరియా పర్వతం మీద ఇస్సాకు బలిగా మార్చబడి ఉన్నాడు. ఇంద మోరియా మలీలదా ఇస్సాకు బలియాగ మార్చబడ్డ. ఈ మోరియా పర్వతం మీద ఆలయము కట్టిన తరువాత దేవుని యొక్క నివాసము ఈ స్థలములో ఉన్నది. ఇంద మోరియా మలీలే దేవునికి ఆలయతే కట్టిన పిన్పు అంత ఆలయతిలే దేవుడి వాసస్థలం ఇరుతది. ఆ తరువాత ఈ సొలొమోను యొక్క ఆలయం మీదకి బబులోను రాజు యుద్ధానికి వచ్చి ఈ ఆలయమును ఆయన పడగొట్టి ఉన్నాడు. అతనికి పిన్నదాగ బాబిలోను రాజా ఇశ్రాయేలుకు విరోధమాగ యుద్ధத்தில் வந்து இந்த ஆலயத்தை அவன் இடித்து போட்டான். ఈ యొక్క ఆలయం నాశనము చేయబడినది. இந்த ஆலயம் அழிக்கப்பட்டது. ఇది పాడు చేయబడినది. ఇది పాడాకబడ్డది. ఈ స్థలములోనే దేవుడు నివాసము చేసాడు. ఇందడిwidetildeదా దేవుని వాసం పొందినాడు. కానీ దేవుడు నివాసం చేసిన స్థలము ఇక్కడ పాడైపోయినది. ఆనాల్ ఇంగే దేవుని వాసం పొందిన ఇడ పాడైపోయింది. కారణం ఏంటి? కారణం ఎంద సొలొమోను విగ్రహ ఆరాధకుడిగా మారిపోయి ఉన్నాడు. సాలొమోను విగ్రహ ఆరాధన చేయగలవాడై మార్చబడ్డ. అనేక భార్యల వలన తనక హృదయం త్రిప్పబడినది. అవుడే మరుబడి ఆటగలిన మూలమాగ అవుడే హృదయం అది తిరుపబడ్డది. ఏ మోరియా పర్వతం మీద దేవునికి ఆలయం కట్టించాడో సొలొమోను, అదే ఆలయం ఎదురుగా విగ్రహములు నిలబెట్టి విగ్రహ ఆరాధన చేసిన వాడుగా మార్చబడి ఉన్నాడు. దేవుడి ఆలయతే అవన్ సాబితాను, అదే ఆలయతికి ఎదురాగ విగ్రహత్తే నిరుతి ధూమం కాటినాడు. వెంటనే శత్రువులం నెబుకద్నెజరం ఈ యొక్క ఆలయాన్ని పాడు చేసి ఉన్నారు. అదర్కి పిన్నదాగ శత్రుకల్ నెబుకద్నెజర్ యుద్ధத்தில் வந்து ஆலயத்தை பாழாக்கினார். ఇది 3వ ఆలయముగా కనబడుచున్నది. ఇది 3వ ఆలయముగా కనబడుచున్నది. లేదా దేవుని యొక్క నివాస స్థలం 3వ స్థలముగా కనబడుచున్నది. ఇది 3వది దేవుడి వాస స్థలముగా కనబడుచున్నది. మొదటగా ఏదేని తోట ఒక నివాసము ఒక ఆలయము. మొదలవదాగ ఏదేని తోట దేవుడి వాస స్థలం. రెండవదిగా ప్రత్యక్ష గుడారము
దేవుని ఆలయముగా కనబడుచున్నది. రెండవదాగా ఆశ్రయపు కూడారం దేవుని వాసస్థలమై కనబడుచున్నది. మూడవదిగా సొలొమోను యొక్క మందిరం ఇది ఒక దేవుని ఆలయముగా నివాస స్థలంగా కనబడుచున్నది. మూడవదాగా సాలమోనుడి ఆలయం దేవుని వాసస్థలమై కనబడుచున్నది. నాలుగవదిగా చూచినట్లయితే నాలుగవదాగా పార్కుంబోదు జెరుబ్బాబెలు కూడా ఆయన ఒక ఆలయాన్ని కట్టి ఉన్నాడు. జెరుబ్బాబెల్ ఓర్ ఆలయతే కట్టినా ఈ ఆలయములో దేవుడు నివాసము చేయించున్నాడు. ఇంద ఆలయతిలే దేవుని వాసం పండిరా. దీనిని గురించి ఎస్తేరు గ్రంథానికి మనం వచ్చినట్లయితే ఇదే గురించి ఎస్తేరు పుస్తకానికి నా వరువమే ఎజ్రా ఎజ్రా గ్రంథానికి ఎజ్రా పుస్తకానికి వరువమే జాల్ ఈ యొక్క ఎజ్రా గ్రంథములో రాజుల ద్వారా ఇక్కడ దేవుని యొక్క ఆలయము నిర్మింపబడినది. ఇంకే ఎజ్రా పుస్తకతిలే రాజాకలి మూలమాగ దేవుడి ఆలయం ఇంకే కట్టబడినది. నెబుకద్నెజరు రాజు బాబులోని యొక్క సామ్రాజ్యాన్ని పరిపాలించిన దినాలలో ఆయన సొలొమోను కట్టిన దేవాలయాన్ని నశింపజేసి ఉన్నాడు. నెబుకద్నెజర్ బాబిలోని అరసాంటి నాట్కలిలే అవను యుద్ధత్తి వంది ఇంత దేవుడియ ఎరుసలేమిన్ ఆలయతే అవను అళించిపోటాడు. ఆ తరువాత బాబులోను సామ్రాజ్యము పతనమైపోయిన తర్వాత పారసీకుల యొక్క రాజులు పరిపాలనలోనికి వచ్చారు. ఇంద బాబులోని రాజ్యంగల్ సిదరడికపట్ట పిన్పు పారసీకత్తి రాజాకల్ వందార్కి ఆ రాజుల కాలములో జెరుబ్బాబెలు మరొక దేవునికి ఆలయాన్ని నిర్మించాడు. అంద రాజాకలి కాలతిలే ఇన్నోరు దేవాలయతే సాలుంద జెరుబ్బాబెలు కట్టినాడు. ఈ యొక్క జెరుబ్బాబెలు కట్టినటువంటి ఆలయములో పారసీక రాజులు వారు ప్రధాన పాత్ర వహించిన వారుగా కనబడుచున్నారు. కింద జెరుబ్బాబెలు కట్టిన దేవాలయతిలే ముఖ్య పాత్రంగా అంద పారసీక రాజాకల్ కనబడ్డారు. ఎజ్రా గ్రంథము ఆరవ అధ్యాయం 14-15 వాక్యాలు మనం చదువుకుందాం. ఎజ్రా ఆరాం అధికారం 14-15 వసనగలే వాసిపు. యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయి ఇద్దో కుమారుడైన జెకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలీల దేవుని ఆజ్ఞ అనుసరించి వారు కట్టించుచు కోరీషు దర్యవేషు అర్థహర్షస్థ అను పారసీక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేసిరి. రాజైన దర్యవేషు ఏలుబడి ఎందు ఆరవ సంవత్సరము ఆధారు నెల మూడవ నాటికి మందిరము సమాప్తి చేయబడెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇక్కడ పారసీక రాజుల పేర్లు మూడు పేర్లు ఇక్కడ రాయబడి ఉన్నవి. ఇంకే పారసీక రాజాకి మూడు పేర్లకి ఎడిత పట్టిన ఈ పారసీక రాజులలో మొదటి రాజు కోరేషు రాజు. ఇంద పారసీక రాజాకి మొదలాం రాజా కోరేష్. రెండవ రాజు దర్యావేషు రాజు. రెండవది రాజా దర్యు. మూడవ రాజు అర్థ సహస్త రాజు. మూడవది రాజా అర్థ సహస్త. ఈ ముగ్గురు రాజులు పారసీక సామ్రాజ్యానికి చెందిన వారు. ఇంత మూడు రాజాకులు పారసీక రాజాకై. ఈ రాజుల కాలంలో జెరుబ్బాబెలు ఒక దేవుని మందిరాన్ని నిర్మించాడు. ఇంత రాజాకుడి కాలతిలే జెరుబ్బాబెల్ ఒక దేవాలయతే కట్టినా. ఈ మందిరమును కట్టేటప్పుడు ఎన్నో ఎదురింపులు పోరాటాలు యుద్ధాల మధ్యలో ఈ మందిరము పని జరిగినది. ఇంత ఆలయం కట్టబడు పోదు ఎత్తనయో పోరాటంగా యుద్ధంగా మధ్యలో ఇంత వేలే నడదు. దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి స్తోత్రం ఉంటా. దీని గురించి ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి నుండి కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. ఇది గురించి ఎజ్రా పుస్తకతిలే మొదలాం అధికారతిలే మొదలాం వసనతిలే సెల వసనగలి వాసిపోం. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినది ఏమనగా ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇక్కడ పారసీక దేశపు రాజైన కోరేషు ఆయన రాజ్యములో ఒక ప్రకటన చేసి తన మనస్సును దేవుడు ప్రేరేపించినందువల్ల ఆలయము కట్టాలని ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇంకే పారసీక రాజావాగే కోరేష్ అవుడి ఆవియ దేవుని ఏమినది రాలే
அவன் ஜனங்களுக்கு அறிவித்து தேவனுடைய ஆலயத்தை கட்டளையிட முன் வந்தான் கோரேஷு மனுஷனும் தேவன் பிரேரேபிச்சு உன்னாடு இந்த கோரேசுடைய ஆவியை தேவன் ஏவினார் அத்தனை யக்க மனுஷனும் தேவன் பிரேரேபிச்சேடு அவருடைய சிந்தையை தேவன் ஏவினார் தன ராஜ்யமலோ எருசலேமலோ தேவனுக்கு மந்திரம் கட்டாலனி ஜனலந்தருக்கு ஆன சாட்டிஞ்சேடு தன்னுடைய ராஜ்யத்திலே எருசலேமிலே தேவனுக்கு ஓர் ஆலயத்தை கட்ட வேண்டும் என்று தன்னுடைய ஜனங்கள் எல்லாருக்கும் கட்டளை கொடுத்தார் ராத பூர்வமாக ஒரு பிரமாணமன ஆன பம்பி உன்னாடு ராஜா ஒரு பிரமாணத்தை அவன் அனுப்பினான் தேவனுக்கு ஸ்தோத்திரம் கலகாக தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாக அப்பொழு ஆயக்க கோரேஷ் ராஜா ஏమంటున్నాడు అంటే அப்பொழுது கோரேஷ் என்ன சொல்கிறார் மீலோ தேவனுக்கு ஜனலுகா எவரவரு கனபடுத்துனாரு உங்களிலே யார் யார் தேவனுடைய ஜனங்களா இருக்கிறீர்கள் மீலோ எவரவரு தேவனு ஜனலுகா கனபடுத்துனாரு உங்களிலே எத்தனை பேர் தேவனுடைய ஜனங்களா காணப்படுகிறீர்கள் தேவனு ஜனலுகா கனபடுத்துனா மீறு செய்யவலச்சன பிரமாணால ஆயி ஜெபுத்துனாரு நீங்கள் தேவனுடைய ஜனங்களாய் செய்ய வேண்டிய பிரமாணத்தை நான் உங்களுக்கு அறிவிக்கிறேன் என்கிறார் மூடவ வாக்கியம் நுண்டி இப்போ மனம் சதுக்கொண்டோம் மூன்றாவது வசனத்தை நாம் இப்பொழுது வாசி எஸ்ரா கிரந்தம் முதல் அத்தியாயம் மூடவ வசனம் நுண்டி కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున యెరూషలేములకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను వారి దేవుడు వారికి తోడైయుండును గాక దేవునికి స్తోత్రం కలగాక దేవునికి స్తోత్రం ఉండాలి మీలో ఎవరు ఆయన ప్రజలై ఉన్నారు మీరు ఉంగిలే ఎత్తిన వారి జనులై ఉన్నారు మీలో ఎవరు ఆయన యొక్క జనులై ఉన్నారు ఉంగిలే యార్ వారి జనులై ఉన్నారు మీలో ఎవరు ఆయన జనులుగా కనబడుతున్నారు అవుడి జనులుగా కనబడే మీరు ఇప్పుడు యూదా దేశంలో ఉన్న యెరూషలేముకు వెళ్ళి ఆయన మందిరమును కట్టాలి మీరు ఇప్పుడు యూదా దేశమాగియ యెరూషలేముకు పోయి అవుడి ఆలయం కట్ట వేడు మీలో ఎవరు ఆయన జనులుగా పిలవబడుతున్నారు అవుడి జనులుగా అడగబడిరు దేవుని జనులుగా పిలవబడిన వారు దేవునికి మందిరాన్ని నిర్మించాలి దేవుడి జనులుగా అడగబడి దేవుడి ఆలయం కట్ట వేడు యెరూషలేముకు వెళ్ళి మనం దేవునికి మందిరమును కట్టాలి నాం యెరూషలేముకు పోయి దేవునికి ఆలయతే కట్టవేడు ఆ కట్టేటప్పుడు యెరూషలేముకు వెళ్ళేటప్పుడు ఒట్టి చేదుతో వెళ్ళకూడదు అంద ఆలయతే కట్టువదర్కాగ యెరూషలేముకు పోగుంబోదు వెరుంగయ్యోడు పోకూడదు ఒట్టి చేదుతో వెళ్ళకూడదు వెరుంగయ్యోడు పోకూడదు గట్టి చేదుతో యెరూషలేముకు వెళ్ళాలి అవర్గల్ వెరుంగయ్యోడు యెరూషలేముకు పోకూడదు ఆ చదవండి ఇప్పుడు చదువు నాలుగో వాక్యం నాలుగో వచనం మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలని ఆజ్ఞాపించెను దేవునికి స్తోత్రం కలను గాక దేవునికి స్తోత్రం ఉండాలి మీలో ఎవరు ఆయన జనులుగా కనబడుతున్నారు ఆయన జనులుగా కనబడుతున్న వారు యెరూషలేముకు వెళ్ళాలి జనులకు ఆ యెరూషలేముకు వెళ్ళేటప్పుడు వట్టి ఖాళీ చేతులతో వెళ్ళకూడదు యెరూషలేముకు పోయేవాడు వెరుంగయ్యోడు యెరూషలేముకు పోకూడదు అప్పుడు దేవుని యొక్క మందిరమును కట్టేటప్పుడు దేవుని యొక్క జనులు వారు అనేక ధనమును వస్తువులను వెండిని బంగారమును దేవునికి సహాయం చేయాలని కోరేషు రాజు ఆయన అనౌన్స్మెంట్ చేయించున్నాడు అవిధమాక అవి దేవుడి ఆలయత్తை కట్టుపదర్కాక ఎరుసలేముకు పోగుంబోదు పొన్ వెళ్ళి పోన్ తిరబింగ్లియం మృగజీవన్లియం కానికయాగ కొండు పోగమెండు కోరేష్ రాజా అవర్లకు కట్టెల కొడుతా కనుక పశువులను ధనమును బంగారమును వెండిని అనేక వస్తువులు మీరు మందిరము కొరకు సహాయం చేయాలని కోరేష్ రాజు వారికి ప్రకటన చేయించున్నాడు పొన్ వెళ్ళి ముదలియ తిరబింగ్లియం మిరుగ జీవన్లయం నీంగళ అంగే కానికయాగ కొండు పోయి దేవుడి ఆలయత్తే కట్ట మున్వర వేడుమెంటు కోరేష్ రాజా జనగలకు కట్టెల కొడుతా ఒట్టి చేతులతో యెరూషలేముకు వెళ్ళినట్లయితే ఆ దేవుని యొక్క మందిరమును మనం నిర్మించలేము వెరుంగయోడు నా యెరూషలేముకు పోవమంటాల్ దేవుడి ఆలయత్తిని కట్టిన వేళగిలే నాం ఇరుక మాట్లాడు అందువల్ల ఈ వచనములో మూడో వచనములో మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారు వారు బంగారమును వెండిని ఇత్తడిని రాగిని ధనమును వస్తువులను పశువులను స్వేచ్ఛగా మనపూర్వకముగా ఆయనకి ఇవ్వాలి ఆయాలంతా సన్నగిలే మీది ఆయనకిరవన్ ఎవడో అవన్ తన్నుడియ పొన్ వెళ్ళి ముదలే తిరుమింగిలియం మిరుగ జీవన్లియం కానికయాగ యెరూషలేముకు కొండు పోయి దేవుడి ఆలయత్తే కట్ట వేండుమ ఇక్కడ ఇక వాక్యములో మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారు అంత జనగిలే మీది ఆయన ఇక్కడ నీగల్ యార్
మీలో ఆయన జనులై ఎవరు ఉన్నారో వారు ఇటువంటి సహాయకర్తలుగా ఉండాలని కోరేషు రాజు తెలియపరుస్తున్నాడు. అవరుడే జనులై ఉంగలில் யார் இருக்கிறீர்களோ அவர்கள் இந்த உதவியை செய்யும்படியாக முன்வர வேண்டும் என்று கோரேஷ் ராஜா கட்டளை கொடுத்தான். మనము కూడా ఈ ఆలయాన్ని నిర్మించేటప్పుడు కన్వెన్షన్ గ్రౌండ్ కొనేటప్పుడు దేవునికి జనులుగా పిలువబడిన వారు అనేక మంది దేవుని జనులు మనపూర్వకంగా సహాయం చేశారు. అవిధమగది ఆలయத்தில் கட்டிட வேளையிலும் கன்வென்ஷன் மைதானம் வாங்குகிற காரியத்திலேயும் தேவனுடைய ஜனங்களாய் இருந்தவர்கள் அவர்கள் உதவி செய்து முன் வந்தார்கள். தேவனுடைய ஜனங்களாக கரபடின வாரும் வார் அநேக மந்தி உபவாச பிரார்த்தனை చేశారు. தேவனுடைய ஜனங்களாய் அழைக்கப்பட்டவர்கள் தான் அநேக உபவாசம் இருந்து ஜெபித்தார். தேவனுடைய ஜனங்களாக கரபடின வாரும் அநேக மந்தி பணிலோ சகாயம் చేశారు. தேவனுடைய ஜனங்களாய் அழைக்கப்பட்டவர்கள் தான் தேவனுடைய ஆலயத்தின் வேளையிலே அவர்கள் செய்து உதவி செய்தார். தேவனுக்கு ஜனங்களாக பிளவபடின வாரு ఈ మూడు సహాయాలు చేశారు. దేవుడే జనగల అడకబట్టవర్గల్ తా ఇంత మూడు ఉదవి చేసారు. ధనము విషయంలో సహాయం చేశారు. పణవది పణకార్యతలే ఉదవి చేసారు. ప్రార్థనలో సహాయం చేశారు. జపతిలే ఉదవి చేసారు. పనులలో సహాయం చేశారు. వేలేలే ఉదవి చేసారు. దేవునికి జనులుగా లెక్కింపబడిన వారు ఈ మూడింటిలో వారు జీరోగానే ఉన్నారు. అలా దేవుడియ జనగలగా ఎన్నపడారవరులో ఇంత మూడు జీరోరా. దేవునికి జనులుగా పిలువబడిన వారు ఈ మూడింటిలో వారు ఎటువంటి సహాయం లేదు. ఇంద దేవుడి జనగలై అల్లాదవర్గల్ ఇంద మూడిలే ఒంటిలు ఇల్లై. కానీ దేవుడు కోరేషు రాజు ద్వారా ఏమని మాట్లాడుచున్నాడు? దేవుడు కోరేష్ రాజావిన్ మూలమాగ ఎన్న కట్టలే కొడుకురా. మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారు? ఉగిలిల్ అవర్గల్ యార్ జన దేవుడే జనగలా ఇరికిరిష. మీలో ఎవరు ఆయన జనులుగా పిలవబడుతున్నారు? ఉగిలిల్ యార్ యా దేవుడే జనగలా అడకబడిరిల్ల. దేవుని జనులుగా పిలవబడిన వారు ఈ మూడు విధాలుగా సహాయపడి ఉన్నారు. దేవుడే జనగలా అడకబడ్డవర్గల్ ఇంత మూడు కార్యగలి ఉదవియాయిరుదార్గల్. పనిలోను ప్రార్థనలోను ధన సహాయములోను ఈ మూడింటిలో దేవుని జనులుగా పిలవబడిన వారు సహాయం చేశారు. వేలయిలం அவர்கள் பணமுதவியிலும் செபிப்பதிலும் இந்த மூன்று காரியங்களும் தேவனுடைய ஜனங்களாய் அழைக்கப்பட்டவர்கள் உதவி செய்தார். தேவனு ஜனலுகா పిలవబడిన వారు ఈ మూడింటికి వారికి ఎటువంటి సంబంధం లేదు. అలా దేవుడే జనగల అల్లాదవరులకు ఇంత మూడు కార్యతలం ఎంత సంబంధమూ ఇల్లే. ఈ విధముగా వారు దేవునికి ఆలయాన్ని కట్టించినప్పుడు ఈ విధముగా దేవుడి ఆలయత్తి కట్టుబోదు అనేకమైన ఎదిరింపులు పోరాటాలు ఆటంకాలు కలిగినవి. అనేక విధమైన ఎదిర్పులు పోరాటాలు తడైలు కారపట్టిన దీని గురించి ఎస్రా గ్రంథం నాలుగో అధ్యాయానికి వచ్చినట్లయితే ఇదే గురించి ఎస్రా పుస్తకం నాలుగో అధ్యాయానికి వరువమే. ఈ యొక్క జెరుబ్బాబెలు దేవుని యొక్క మందిరాన్ని నిర్మించేటప్పుడు కోరేష్ రాజం దర్యావేష్ రాజం అర్తషహస్త రాజం వీరందరూ కూడా ఈ మందిరమునకు సహాయకర్తలుగా వీరు పునాదులుగా ఉన్నప్పుడు కొంతమంది శత్రువులు వారు విరోధంగా క్రియ చేసి ఉన్నారు. அஸ்திபார போட்ட நாளிலே அநேக சத்துருக்கள் அவருக்கு விரோதமாக எதிர்த்து நின்றார்கள். என்றாலும் பெர்சியாவின் ராஜாக்களாகிய கோரேஷ் தரியு அதர்சஷ்டா உதவியாய் நின்றார்கள். எஸ்ரா கிரந்தம் நான்காம் அத்தியாயம் மூன்றாம் வாக்கியம் நுண்டி சதுக்கொண்டோம். எஸ்ரா புஸ்தகம் நான்காம் அதிகாரம் மூன்றாம் வசனத்திலிருந்து வாசிப்போம். అందుకు జెరుబ్బాబెలును యేషువాయు ఇశ్రాయేలుల పెద్దలలో తక్కిన ప్రధానులను మీరు మాతో కలిసి మా దేవుని మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు, మేమే కూడుకొని పారసీక దేశపు రాజైన కోరేషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టుదుమని వారితో చెప్పిరి. దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగు చేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి. మరియు పారసీక దేశపు రాజైన కోరేషు యొక్క దినములన్నిటిలోనూ పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలనా కాలము వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములు ఇచ్చిరి. మరియు ఐశ్వర్యషు ఏలరారంభించినప్పుడు వారి యూదా దేశస్థులను గూర్చియు ఎరుషలేము పట్టణపు వారిని గూర్చియు ఉత్తరము రాసి వారి మీద తప్పు మోపిరి. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాలంటే కోరేషు రాజు కాలములో వారు మందిరమును కట్టినప్పుడు శత్రువులు వీరిని బాధపరిచిరి అని రాయబడి ఉన్నది. ఇంకే కోరేష్ రాజావిన్ కాలత్తిలే శత్రుకల్ ఇవర్గల్ దేవుడి ఆలయత్తి కట్టும్ போது ఎదుర్తి నిన్నார్கள் என்று கொண்டு சொல்லப்பட்டிருக்கிறது. మేము కూడా ఈ యొక్క మందిరము పనిని ప్రారంభించి మొదటి శ్రాపు వేసి మేము సేవకులు కూటానికి వెళుతున్నాం,
మాకు భయంకరమైన యాక్సిడెంట్ అయినది అవిధమాగ నాగులు కూడా இந்த ஆலயத்தில் கட்டின வேலை ஆரம்பித்து முதலாவது ஸ்லாபை நாங்கள் போட்ட போது எங்களுக்கு கொடும் விபத்து உண்டாயிச்சு பெத்தாக்கு சாட்சி చెప్పినமுగా ఆ యాక్సిడెంట్ నాకు జరిగినట్లయితే ఈక ఆలయాన్ని ఈ విధంగా నిర్మించేవాడిని కాదు அந்த பெரியக்க சாட்சி சொன்னது போல அந்த அவருக்கு ஏற்பட்ட காயம் எனக்கு உண்டாயிருந்தால் இந்த ஆலயம் கட்டி முடிக்கப்பட்டிருக்காது లేదా చిన్న சிஸ்டர் జరిగినట్లయితే போயினம் பெற்ற நாதுடே வன்றது அவிதமாக சின்ன சிஸ்டருக்கு அவிதமாக காயம் பட்டிருந்தால் அவர்களும் వారిని బాధపరిచిరి అనే వాక్యం రాయబడి ఉన్నది ఇంకే కోరేష్ రాజు ఆలయత్తి కట్టుబడిగాక ఉదవి చేయబోది అనేకర్ అదుకు విరోధమాగ అవర్గలై సంగడపడిచినార్ ఆ తర్వాత దర్యావేషు రాజు కాలములో శత్రువులు మంత్రులకి లంచాలు ఇచ్చారు ఆనాల్ అదే దరి రాజావి కాలతిలే మంత్రులకి అవర్గలు లంచం కొడతారు ఫలాన వారు యెరూషలేములో జెరుబ్బాబెలు ద్వారా ఆలయం కడుతున్నారు ఆలయం కట్టకూడదు మీరు నిలిపి వేయాలని దర్యావేషు రాజు కాలములో శత్రువులు మంత్రులకి లంచాలు ఇచ్చి ఆ పని ఆపు చేశారు